ప్రశాంతమైన ఈ వాతావరణంలో కోడి కూతలు విని ఎన్నాళ్ళు అయిందో కదా భోగి రోజు ఉదయాన్నే శుభ్రంగా వాకిలి క్లీన్ చేసి కలాపి చల్లి మొగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి భోగి మంటలకి సిద్ధం చేసుకున్నాం పండగ అంటేనే చాలా పనులు ఉంటాయి కదా తలా ఒక పని చేసుకుంటూ సరదాగా ఉండాలి కాబట్టి భోగి మంటల కార్యక్రమం అంతా వారే చూసుకున్నారు భోగి మంటలు అంటేనే హోమంతో సమానం కాబట్టి దానికి కావలసిన ఆవు పిడకలు ముందుగానే నేను సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను కర్పూరంతో భోగి మంటలు వెలిగించి ఆవు పిడకలతో శివనామస్మరణ చేసుకుంటూ పిడకలు అగ్నిలో సమర్పించామందరం కలిసి భోగి అంటేనే భోగభాగ్యాలను అనుభవించే రోజు అంటారు కదా తెల్లవారకు ముందే లేచి ఇలా భోగి మంటలు అయితే వేసుకోవాలి ఈరోజు తప్పకుండా అభ్యంగణ స్నానాలు చేయాలన్నట్లు భోగి మంటల్లో పాత వస్తువులు వేసి ఆవు పిడకలు వేసి పీడలను అరిష్టాలను తొలగించుకోవాలంట గతానికి వీడ్కోలు పలుకుతూ రేపటి జీవన సంక్రాంతికి స్వాగతం పలకటమే ఈ భోగి మంటల అంతరార్థం గతంలో జరిగిన చెడు అంతా కూడా ఇలా కాల్చివేసి సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టాలన్న చిహ్నంగా కూడా ఈ భోగి మంటలను వేస్తుంటారు ఇక ఇక్కడ నుంచి దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇంకా ఇలా భోగి మంటల దగ్గర చలి కాచుకుంటూ ఆ మంటల్లోనే ఒక గిన్నెని పెట్టేసి నీళ్లు కాగబెట్టుకుంటారు అందులో రేగిపళ్ళను కూడా వేస్తారు అన్నట్లు వాటితోటే అభ్యంగర స్నానం చేయాలంట మనకు ఉన్న కీడు తొలగిపోతుందని చెప్పారు పెద్దలు ఇక మనం గొబ్బెమ్మలు పెడతాం కదా వాటి కోసం కావలసిన పిండి పువ్వు గరిక రేగిపళ్ళు అన్నీ నేను పక్కనకు వెళ్ళి సేకరించుకొని వచ్చాను ఇక ఈ భోగి రోజు నాడే గోదా అమ్మవారు కూడా రంగనాథ స్వామిని చేరుకుంది ఆలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతూ ఉంటుంది స్వామివార్లకి స్వాగతం పలుకుతున్నాము అన్నట్లుగా రథం ముగ్గులు ఇంట్లోకి వేస్తున్నట్టుగా ఇలా ముగ్గులు ఇంట్లోకి రథం వస్తున్నట్లుగా ముగ్గు వేస్తాము ఈ ముగ్గు వేయటానికి ముగ్గు గంటే అని హోల్స్తో ఉంటుందండి దానివల్ల చాలా ఈజీగా ముగ్గు అయితే వేయగలిగాను ఎంత పెద్ద రథాన్నైనా చిటికీలో వేయగలుగుతున్నాము మేము కూడా స్వామిని పూజించుకుంటామన్నట్లుగా కరెక్ట్గా పండగ వరకు అయితే ఈ పూలన్నీ విచ్చుకొని పూజకు అందాయి కొన్ని గొబ్బెమ్మలోకి కొన్ని పూజకైతే వాడుకున్నాము వాటి జీవితం ధన్యమైపోయింది కదా భోగి మంటలు నడుస్తూనే ఉన్నాయి ఇంక నేను వేయాల్సిన ముగ్గులన్నీ కూడా వేసుకున్నాను గొబ్బెమ్మలు కూడా రెడీ చేసుకోవాలి ఇంకా పనులు ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే పక్కకు వచ్చేసి వేరే పనులన్నీ చూసుకున్నాను గొబ్బెమ్మల కోసం ఆవు పేడ ముందుగానే పెట్టుకున్నాం మేము ఈ గొబ్బెమ్మలు కూడా ప్రాంతాల వారిగా వివిధ ఆకారాల్లో తయారు చేస్తూ ఉన్నారు నేనైతే నా చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగానే గొబ్బెమ్మలు తయారు చేస్తాను ఈ గొబ్బెమ్మలని గురువులు అని కూడా అంటుంటాము ఇవి సాక్షాత్ భూదేవి స్వరూపం ఇక ఆవుపీడ అంటేనే లక్ష్మీ స్వరూపం కదా ఇద్దరు అమ్మల్ని ఒకేసారి పూజించినట్లుగా అనిపిస్తుంది మన ఇంటికి ఎన్ని గుమ్మాలైతే అయితే ఉన్నాయో అన్నీ లెక్క పెట్టుకొని వాటి ప్రకారం గొబ్బెమ్మలు తయారు చేసుకొని వాటికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ గొబ్బెమ్మల మీద పిండి కొమ్మలు గరికెపోచలు ముందుగానే కుచ్చి సిద్ధం చేసుకొని ఒక పీట మీద అయితే ఏర్పాటు చేసుకొని ముగ్గుల దగ్గరికి తీసుకెళ్ళి ముగ్గుల్లో అలంకరించుకుంటాను నేను పని చాలా ఈజీగా అయిపోతుంది ఇలా అయితేనే ఇవన్నీ చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి కదా కొన్ని ప్రాంతాల్లో ఈ గొబ్బిళ్ళు నెల రోజులు కూడా పెట్టి ఆటలు ఆడి పాటలు పాడి వాటికి మంగళహారతులు ఇస్తూ ఉంటారంట సుబ్బి గొబ్బెమ్మ శుభములు ఏవి చామంతి పువ్వు వంటి చెల్లెల్ని ఏవి తామర పువ్వు వంటి తమ్ముణ్ణి ఏవి మొగలి పువ్వు వంటి మొగుణ్ణి అవి అనుకుంటూ ఈ గొబ్బిమల చుట్టూ కూడా చప్పట్లు చరుచుకుంటూ కన్నె కూడా పాటలు పాడి పూజలు చేస్తూ ఉంటారు అన్నట్లు వారి కోరికలు తీరడం కోసం ఇలా గొబ్బి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ గురుగుల్లో నవధాన్యాలు నింపి పక్షులకి ఆహారంగా ఉంచుతాము ఇక మా వీధిలో అయితే ఈ ఈ భోగి మంటలు మేము మొక్కలమే వేసామన్నట్లు ఇక ఈ భోగి మంట దగ్గరికి మా వీధిలో అందరం కూడా చేరుతాము గిన్నె వాళ్ళు తీసుకొచ్చి భోగి మంటల్లో నీళ్ళు కాచుకుంటారు తీసుకెళ్ళి పిల్లలకి స్నానం పోస్తారు చీడపీడలు వదలాలన్న ఉద్దేశంతో ఇలా అందరం అయితే భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేశాము ఈసారి అందరు రాలేదండి తక్కువ మందినే ఉన్నాము ఇక మా ఇంట పూచిన పువ్వులతో ఈ గొబ్బెమ్మలకైతే పూజ చేసుకున్నాను నువ్వుల నూనె ఒంటికి రాసుకొని నువ్వుల పిండితో స్నానం చేసి ఆ తర్వాత స్వామి యొక్క పూజాధికారులు నిర్వహించుకున్నాము ఇక సాయంత్రానికి భోగి మంటలు చల్లారాక అందులో ఆవు పిడకని విభూతిగా ధరిస్తూ ఉంటాము పిల్లలకు ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయంట ఆ తర్వాత అందులో మిగిలిన బొగ్గు ముక్కలన్నీ కూడా సేకరించుకున్నాను నేను ఇంకా వీధిలో ఉన్నది క్లీన్ చేయాలి కదా ఈ బొగ్గు ముక్కలతోటి శుక్రవారం మంగళవారం ఇంట్లో ధూపం వేస్తూ ఉంటాను నేను ఇలా అన్నీ చక్కగా ఏరుకొని ఒక బాక్స్లో అయితే భద్రపరుచుకున్నాను ఇది మొత్తం శుభ్రంగా ఎత్తి ఈ బూడిదంతా కూడా కలప నుంచి వచ్చింది కాబట్టి చక్కగా తీసుకెళ్ళి చెట్ల పాదుల్లో వేసేసాను ఇది కూడా చెట్లకి ఎరువుగానే మారుతుంది కదండి ప్లస్ తొక్క ప్రదేశంలో వేయాలి కదా ఇది హోమం యొక్క విభూతితో సమానం ఈ విభూతిని కూడా కొంచెం తీసుకొని భద్రపరుచుకొని రోజు పెట్టుకోవచ్చు అంట అందుకే కాస్త ఒక ఆవు పిడక్కది తీసుకొని దాచుకున్నాను నేను ఇక్కడ చూస్తే నేల ఎంత కాలిపోతుందండి సాయంత్రానికి కూడా ఇంకా వేడిగా ఉంది ఇక్కడితో భోగి కంప్లీట్ అయింది ఇక రేపటి సంక్రాంతికి మళ్ళీ ముగ్గులు పూజలు రేపు పెద్దలకు పెట్టుకోవాలి వంటలు ఇలా మళ్ళీ రేపటి కార్యక్రమాలకి సిద్ధమయ్యాము ఈ సంక్రాంతి రోజైతే ఇలా ముగ్గులు వేసుకున్నాను నేను ముగ్గులో కలర్స్ నింపటం కంటే కలర్స్ మీద ముగ్గు వేసుకొని పని స్పీడ్ చేసుకున్నాను ఆ తర్వాత రొటీన్గా చేసే పని పిట్టలకే ఆహారం అందించటం పిట్టలకి కాసిన నూకలు వేసాను వాటి గోల చూడండి ఎలా ఉందో కాస్త లేట్ అయితే చాలు వచ్చి మొత్తుకుంటూ ఉంటాయి ధనుర్మాసం ముగ్గులు అంటారు నెలగంట ముగ్గులు అంటారు కదండి గీతల ముగ్గులు అవి చాలా పెద్ద పెద్దగా వేస్తుంటుంది మా నానమ్మ అప్పుడైతే చేయితోటే వేసాము ఈ గంటే చూసారా నాలుగు హోల్స్ ఉన్నాయి దాంతో అయితే ఎంత పెద్ద గీతలు ముగ్గైనా చిటికలు వేసేయచ్చండి ఇంత పెద్ద రథాన్ని కూడా నేను పది నిమిషాల్లో వేసేసాను ఇక్కడ నేను ముగ్గు వేసిన కలర్స్ అన్నీ కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి ఈజీగా ఫిల్ అవ్వాలంటే అంటే టీ జల్లెడతో కలర్ పట్టుకొని స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది నీట్గా కూడా ఉంటుంది చూడండి ఇలా పెట్టేస్తే ఎంత నీట్గా రౌండ్గా వచ్చేసింది ఇందాక వేసిన ముగ్గు కూడా ఇలా టీ ఫిల్టర్తోనే వేసేసాను నేను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి కానీ చెప్తూ ఉన్నాను ఒకసారి ఈరోజైతే రథం ముగ్గుని బయటికి వెళుతున్నట్టుగా వేయాలంట సంక్రాంతి అంటేనే ముందుకు అని అర్థమంట సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారంట అందుకే రథంలో సూర్యుడు బొమ్మని వేసి రథాన్ని ఇటువైపుగా మలిపి పెట్టినట్లుగా ఉంచాము సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలేరు మా వారు ఇంకా గుళ్ళో అయ్యగారికి భోజన దానం ఇవ్వడానికని రాత్రి అన్ని సిద్ధం చేసుకున్నాను ఇంకా సంక్రాంతి రోజు పెరుగుదానం చేయాలని కూడా చెప్పాను కదా పెరుగు తోడేసుకొని ప్యాక్ చేసుకొని గుడికైతే బయలుదేరాం మేము దారిలో ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే పెరుగు ప్యాకెట్లు ఇద్దామని ఒక కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళాను ఇక పూజారి గారికి కూడా స్పెషల్గా ఒక బాక్స్లో తోడేసి పెట్టాను వెళ్తున్నాయి ఇలా ఈ విఐపి ఎదురొచ్చారు మాకు శివుడికని తీసుకెళ్లే అరటి అరటిపండ్లు సాక్షాత్ శివుడే ఎదురొచ్చాడని తీసి ఈ నందీశ్వరుడికి అదే ఈ గంగిరెద్దు గారికి అయితే ఆ రెండు అరటి పండ్లు తినిపించేశాను ఇటువంటి సుందర దృశ్యం మేము బయలుదేరగానే మాకు ఎదురైనందుకు చాలా ఆనందంగా అనిపించింది ఎంతో అందంగా అలంకరించిన ఈ గంగిరెద్దు ఇచ్చే కానుకలను స్వీకరిస్తూ తలలోపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఉంది గంగిరెద్దులు కూడా అరుదుగా కనిపిస్తున్నాయి ఇక హరిదాసులు అయితే కనపడమే లేదు గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని గోదాదేవి కళ్యాణ అక్షింతాలు తెచ్చుకున్నాము ఎంత అందంగా ఉన్నారో కదా ఇక ఇంటికి వచ్చి పెద్దలకైతే యథాశక్తి భోజనం సమర్పించాము సంక్రాంతి అయిపోయింది కనుమ రోజు ముగ్గులు ఇలా పెట్టుకున్నాను ఇవి చాప చాట గోపాదుకలు మురళి అటుపక్కగా దుప్పటి ఇవన్నీ కూడా దానం చేస్తారట సింబాలిక్గా ఇక్కడ వేస్ వేస్తారు కాబోలు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అన్నారు పాదుకలు తామర పువ్వు సూర్యుడు చంద్రుడు నక్షత్రము గుమ్మడికాయ అది మనిషి ఇంకోటి తేలు బొమ్మ కూడా వేస్తారు తేలు ఇలా ఏదో నాకు తెలిసిన కాడికి ఇలా మొగ్గుల రూపంలో వేశాము కనుమ అంటే పశువులను పూజిస్తారు కదా ఇంట్లో ఉన్న ఎద్దులని ఆవుల్ని గుడికి వెళ్ళి గోపూజ కూడా నిర్వహించుకోవచ్చు దానా తీసుకెళ్ళొచ్చు ఈరోజు మినుములతో చేసిన వంటలు తప్పకుండా తినాలి ఇక పశువులు అవి లేని వాళ్ళు మన ఇలా బండ్లు కడుక్కొని పూజించుకున్నాం మేము ఏదో సరదాగా ఆ వెహికల్స్కే పసుపు కుంకుమతో అలంకరించి అగరబత్తి ధూపం చూపించి నిమ్మకాయలు తొక్కించి వాటిని పూజించుకున్నాం అన్నట్లు సాధారణంగా ఇలా దసరా పొడి చేస్తుంటాము ఎందుకో అనిపించింది చేయాలని మనకు కూడా గోవులు ఉంటే బాగుండు అనిపించేది ఆశ్చర్యకరంగా గౌదర్బార్ నుంచి ఈ పార్సిల్ రావడం గోమాత వచ్చినట్లుగానే అనిపించింది ఎందుకంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా గోమయంతో తయారు చేసినామంటండి ఇలా భోగి సంక్రాంతి కనుమ పండగలైతే సీదాగా జరుపుకున్నాము చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చేశామని అనుకుంటున్నాము ఈ ముగ్గులు గడగడంతో పండుగ పూర్తయిపోయింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్